మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులకు తుగుమూడి కిషన్ చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగవతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగులకు చూసిన విషయం తెలిసింది. అందాలో పలువురు తెలుగు కన్నడ హీరోయిన్లు ఇన్వాల్వ్మెంట్ ఉందని కొందరు డబ్బు కోసం మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపించారు. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి అక్కడ వారితో వ్యభిచారం చేస్తున్న ఆరోపణలు నిజమేనని అమెరికా న్యాయస్థానం తేల్చేసింది. నైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్లు తెలిసింది. వీసా పర్మినెంట్లు దుర్వినియోగం చేస్తున్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలు నార్త్ ఎలినియా కోర్టు ఏకీభవించింది. తెలుగు సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన కిషన్ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఉన్న పరిచయాలతో నటీనటులను సెక్స్ రాకెట్ లోకి లాగాడు. నాళ్ల పాటు తన భార్యతో కలిసి ఈ దందాను నడిపాడు. అమెరికాలోని తెలుగు సంఘాలను ఈవెంట్ల కోసం సెలబ్రిటీలను సప్లై చేసే కోఆర్డినేటర్ ముసుగులో నటీమణులను వ్యభిచార ఊబిలోకి లాగాడు. కిషన్ మొదుగు మూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు ఈ మధ్య బయటకు వచ్చాయి. ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ ఉజ్వలమైన కెరియర్ కోసం యుఎస్ఐకి రావాలనే కళలతో అమాయక యువ భారతీయ మహిళల కళలు మరియు ఆశలను వేటాడేవాడు అని అన్నారు. కిషన్ మొదుగుడికి 27-34 ఏళ్ల మధ్య శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇద్దరికి జూన్ 24 శిక్ష ఖరారు చేయనున్నట్లు నివేదికలు వచ్చాయి. నటీమణులు అమెరికా చేరుకోగానే వారి పాస్పోర్ట్లను లాగేసుకుని వారిని బలవంతంగా వారితో వ్యభిచారం చేయించేవారని తెలిసింది. ఒప్పుకోకపోతే టికెట్లు బుక్ చేయమని పాస్పోర్ట్లు ఇవ్వమని బెదిరించేవారనే వార్తలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.